విషయమన్న చక్కదన్న మాటకు అర్థం ఉన్నదా? ఆ మగమన నలుగంగు పూట, ఆ జడ చుట్టులోని వారు సౌరము, ఆ కనుబొమ్మల ఎందు కాటుక, ఆ పెదవులు ఎందు లత్తుక, ఆ దవడ మాటను తంబులం, 12 పరకాల సౌరం, ఆ జూలు దుబ్బ, తేర సమ్ములు తీసివేయించి మా ఆవిడ కట్టుకుని మూసిపోయినపు చీర వంటి దాన్ని కట్టించి నిలువ పెట్టి చూచితివా, దాని అందసమ్ములు అందసందముల సంగతి అప్పుడు తేరు మిత్రమా. పొరబడుచుంటి మిత్రమా, మిత్రమా, చింతామణిని చూచినచో నీ సిద్ధాంతమునే మార్చుకుంది మిత్రమా. నీవన్నట్లు నీ కళ్ళతో చూచినా నీవన్నట్లే కావచ్చును, కానీ మిత్రమా దాని మాయలో ఇంత సులభంగా ఎట్లు తగలబడితివయ్యా? అది ఏ మాయను ఎరుగదు మిత్రమా. ఏ పూర్వజన్మ సంబంధము చేతులు మాకిట్లు ఒకరి మీద ఒకరికి అనురాగం ఏర్పడి ఒకరి మీద ఒకరికి ఒకరి మీద ఒకరికి అనురాగం ఏర్పడేదా మిత్రమా? మిత్రమా ఏమి అనురాగము మిత్రమా. వేసిన పట్ల నీకేదో కోపం ఉంది ఇట్లు మాట్లాడుచుంటివి, అవునా మిత్రమా? మిత్రమా మిత్రమా, నీవు అన్ని గ్రంథములు చదివితేవి కదా, ఏ కవి అయిన వారకాంతము వలపునట్లు వ్రాసరా మిత్రమా? వారు వారకాంతల తత్వం ఎరుగరనియే నా నమ్మకము మిత్రమా. మిత్రమా అయ్యా, మొదట వీళ్ళను క్లీన్ చేయించండి, మేము ఆడలేము మిత్రమా. వేసులను మాత్రం యోగ్యులను ఉండకూడదా మిత్రమా? అదేనుగాక మిత్రమా, సంచపదంగానే చదవుకొని కంపుతలు కన్నీతలు నేను తొలచివై మొగమున మెరుగత్తి ముందరు
చేసి రూకయ్యా రూకయ్యా పోకయ్యా రూకయ్యా పోకయ్యా చుట్టేకయ్యా కట్టుకుందా దేశాన్ని పగలదే నా చింతామణి కూడా ఆ కోవకే సంబంధించిందని అని ఊహ మాట్లాడమని స్నేహితురాలని అవకాశం ఇస్తుంటే అదికే ప్రసంగం చేస్తున్నా. ఊరి తుర్మార్ కూడా తోమాడకరమలేదు. నేను మావెంట పడుతుంది వెళ్ళు చెవులకెక్కు చింతామణి చూడండి నా మనసు కుదుట పడదు మిత్రమా. నేను వెళ్ళాలి, నా మణి కోసం వెళ్ళాలి వెళ్ళాలి మిత్రమా. సహించి పెంచి సంపన్నుని చేసి తల్లిట అభాగ్యుని తన అభివృద్ధితో సమ సదా పలవించెడువాడు తండ్రి ఏ పునతన వేళుకంగుని ప్రమోదమున
ಹಿಂದೆಡುವಾಡು ತಂದ್ರಿ ವೈಯನ ತನ್ನ ಕೇಳು ಜೋಚಿ ಹೃದಯ ಮುನ ಕುಂಡೆಡುವಾಡು ತಂದ್ರಿ సాహసము చింతామణి తెలిసి చేసిన సాహసం ఒకటి కలదు సాహసమా ఏటి ఒడ్డుకు వచ్చేసరికి పడవలేకపోయినది ఈదుటికేమైనా ఆధారము దొరుకునాయని ఏటి ఒడ్డు నేను వెతుకుచురాగా ఒక చోట ఒక శవము నా కాలికి తగిలినది ఆ శవాన్ని తెప్పగా చేసుకుని ఏరి ఏది ఈవల ఒడ్డుకు చేరగలిగి తిని అవును చింతామణి ఆ శవాన్ని జలచరముల పాము చేతికి ఇష్టం లేక దరిదేర్చి వచ్చింది నీకంత నమ్మకం లేకుండా చూపించదు ఈ రాత్రి నా కోసం
కొంచెం కష్టద్వారాలు తెరిచి ఉంచావా తండ్రి. తాలిమి భూమికి దైవదాని వివేకమున మదానసం పోలినదాని శీలమున పుట్టిన ఇంటికి నత్తి నింటికి మేలు ఘటించుదాని నన్ను మెంచిన భక్తి భజించుదాని ఇల్లాలిని చంపి వైచితి నిరాదరణంబను దుర్వేషమున Hey!
నను దైవముగా మది నంబి సేవించిన ఆలి నాకై గుండె వేల చచ్చే కడు ప్రయాసము మీద గడయ తుకుని నట్టి మర్యాద తుక ముట్ట మాసిపోయే ప్రాణధనము కనించి కాపాడుకున్న శీలము ఆ మూలకముగ శిథిలమయ్యే సర్వ విధముల నిట్లు భక్తముగాంచి ఎట్టులే జీవితమును భరించువాడు ద్వారాలు తెరిచి ఉంచావా తండ్రి, తెరిచి ఉంచావా నాన్న. నేను ఎంత ఘోర పాతకుడను, ఎంత ఘోర కర్ముడు. రాధా 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 నన్ను క్షమించు రాధా, నాన్న నాన్న. చీకట్లో ఉంచింది అమ్మా, ఏలా చీకట్లో ఉంచింది తల్లి. ఇంతవరకు నేను మీకంటే ఎక్కువ చీకటిలో అన్నాడు. జరిగిన రాత్రి శ్రీకృష్ణ భగవాన్ స్వప్నంలో కనిపించి నన్ను వెలుగులోకి రక్షించింది. ఎంతటి అదృష్టవంతురాలవు తల్లి, ఎంతటి అదృష్టవంతురాలు. నేనే ఎంతటి మంద భాగ్యుడునో, ఎంతటి పాపినో, ఆ పాటి అదృష్టము నాకు లేకపోయినది. భగవాన్ కృష్ణయ్య బుద్ధి లేక విషయ చెదగుల్వడయున్న
ஆயடன் பரமதயாமையுண்டவை பந்து விநாசமு சேத தேகமஸ்திரமணி சூப்பி சுதத்தி சேத பிரபோதமு கலுகேசி நீக்கிதி தர்மமா விஷமோகா.